తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలు అత్యాచారాలపై మహిళలు పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళలకు సరైన గుర్తింపు లేదని మహిళలు గొంతెత్తారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని, మహిళలకు భద్రత లేదని, పలుచోట్ల మహిళలకు వేధింపులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం వల్ల మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. మహిళలు ఆర్థికంగా ఎదగకుండా అణిచివేయబడుతున్నారన్నారు. ఇది ఉన్నటువంటి చట్టాలను కూడా ప్రకటబందీగా అమలు చేయట్లేదు. డబ్బు బలం, మంద బలం, అధికార బలం ఏదైతే ఉందో అది అణదొక్కబడతా ఉంది. దాంతో బాధ్యతలకి న్యాయం అనేది జరగట్లేదు. అలాగే మహిళలు ఇంటి పనికి గుర్తింపు లేదు, మహిళలు చేసే ఇంటి పనికి గుర్తింపు లేదు. దాన్ని కూడా ఈ పనిలో కలపాలని చెప్తూ చూస్తున్నాం. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. ఎక్కడా కూడా మహిళలు పనిచేసే చోట భద్రత లేదు. మహిళలకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ వంటి సౌకర్యాలు అసంఘటితరం కార్మికులకి ఎవరికి కూడా ఇవ్వట్లేదు. అలాగే అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీలు, వివోఏలు, ఆర్పీలు, సెకండ్ ఏఎన్ఎంలు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలు ఎవరికీ కూడా కనీస వేతనం అనేది అమలు చేయట్లేదు ఎవరికీ కూడా. అలాగే అసంఘటిత రంగంగా ఉన్నటువంటి మహిళా కార్మికులకి కనీసం ప్రసూతి సెలవులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించట్లేదు సరికదా? మొన్న కేటాయించినటువంటి నిధుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఆ బడ్జెట్లో కనీసం నిధులను కూడా కేటాయించలేదు, ఉన్నటువంటి నిధులను తగ్గించింది. ఈవేళ కార్పొరేట్ శక్తులకి వరాల జల్లు కురిపిస్తుంది. ఎందుకంటే 2,35,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తులకి పన్ను మినహాయించింది. 6 లక్షల రూపాయలు వాళ్ళు వాడినటువంటి అప్పుల్ని మాపేసేసింది.